राम राम, जय श्री राम, जय माता दी, जय श्री गणेश, जय भवानी। वेलकम बैक टू माय चैनल मोहित किशन। सो या फाइनली ध्रुसिंह कलाकार वाला सेकंड एपिसोड ऑफ दुर्गा माता मेकिंग అయితే దేనికి వచ్చేసాం నా ఇంకా లేతే చూసుకోచ్చు పోస్ట్ ఎడల్స్ కి అయితే పెండింగ్ అయిపోయింది అండ్ యా ఆల్మోస్ట్ బుకింగ్ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్ సో అన్నదానని ఒకసారి అయితే తెలుసుకుందాం సో యా ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అట్లనే ఛానల్ లోకొతలే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సపోర్ట్ జై శ్రీరామ్ జై మాతాది జై శ్రీ గణేష సో యా ఫ్రెండ్స్ ఫైనల్లీ ధ్రుసింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసాం ముంగల్ చూసుకోవచ్చు అన్ని ఐడల్స్ కి అయితే కలరింగ్ అయిపోయింది అండ్ లోపల కూడా వర్క్స్ అయితే నడుస్తున్నాయి అట్లనే అన్నదార్ ఒకసారి బుకింగ్ చూడండి తెలుసుకుందాం అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దీనికైతే నేను లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం గరుడ్ మహారాజ్ అయితే బ్యాక్ గ్రౌండ్ నడుస్తుంది అక్కడ సురేందర్ భాయ్ అయితే బ్యాక్ గ్రౌండ్ రెడీ చేస్తుండ్రు ఇంకా చూసుకోవచ్చు మీరు అక్కడ మొత్తం అయితే ఫిగర్ కనిపిస్తుంది మేము ఒక సాలిడ్ ఫిగర్ సో అట్లాగే తీసి మనకైతే ఇట్లాంటి అవుట్పుట్ వచ్చింది చాలా మంచి అనిపిస్తుంది గరుడ్ మహారాజ్ బ్యాక్ డ్రాప్ వెనకాల అండ్ యా యాజ్ యూజువల్ అమ్మవారు ముంగల సింహం పక్కకు వచ్చింది సో ఆల్రెడీ మీకు చెప్పిన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా సింహంకి అయితే చాలా క్యూట్ లుక్ ఇచ్చారు మస్త్ రేర్ యూజువల్ అయితే మనం డేంజర్ లుక్ చూస్తాం సింహంలా కానీ యా క్యూట్ ఫేస్ అమ్మవారికి కూడా వచ్చింది ఒకసారి అయితే మీకు జూమ్ చేసి మొత్తం చూపిస్తాను చూసుకోవచ్చు సో యా ఓవరాల్ ఐడల్ ఇదే అండ్ యా విగ్రహం హైట్ వచ్చేసి ఒక 15 ఫీట్స్ ఉంటుంది ఓవరాల్ మొత్తం సో మంచి ఉంది ఓవరాల్ విగ్రహం సో ఒకసారి అయితే లోపలికి కూడా పోదాం వర్క్స్ ఎక్కడ నడుస్తున్నాయి మన బుకింగ్స్ ఏమైనా తీసుకుంటారా ఇంకా నవ్వాలనేసి తెలుసుకుందాం కొంచెం చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో చక్రం శంఖం అట్లనే అజెంటా కేవ్స్ బ్యాక్ డ్రాప్ వచ్చింది మధ్యలో అట్లనే పైన వచ్చేసి తులజాభవాని అమ్మవారు వచ్చినారు బ్యాక్ డ్రాప్ల మీద సో ఇది కూడా మంచి ఉంది ఓవరాల్ ఐడల్ అమ్మవారు వచ్చి స్టాండింగ్లో ఉన్నారు కింద లోటస్ ఫ్లవర్ మీద అండ్ ఇంకా వచ్చి బబ్బర్ షేర్ సో యా ఓవరాల్ ఇది చాలా మంచి ఉంది ఐడల్ ఒకసారి లోపల కూడా చూసుకుందాం ఇంకో మోడల్ కూడా ఉంది సో బేసికలీ అన్న వాళ్ళు అయితే ఈసారి ఓవరాల్ 3 మోడల్స్ తీసినారు సో లోపల చూసుకోవచ్చు ఎన్ని క్వాంటిటీ మస్తు అయితే మస్తు క్వాంటిటీలో విగ్రహాలు అయితే ఇస్తున్నారు సో ఇంకా కొన్ని విగ్రహాలకి పెయింటింగ్ అయిపోయింది కొన్ని విగ్రహాలకి అయితే నడుస్తుంది సో ముంగలు చూసుకోవచ్చు మన గరుడ మహారాజ్ ముంగలు ఇష్టం కదా సో అదే బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నాను నేనైతే సో చూసుకోవచ్చు మన గరుడ మహారాజ్కి ఇదే బ్యాక్ డ్రాప్ అండ్ ఎంతమంది అయితే వర్కర్స్ కంటిన్యూస్ పని అయితే చేస్తూనే ఉన్నారు ఒకసారి అయితే అక్కడ వీడియో చూసుకుని వద్దాం తర్వాత ఇటు సైడ్ అన్న ఉండు అన్నతో ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి మన అమ్మవారికి వచ్చేసి డై సో ఇదే ముంగలు చూస్తున్నారు అమ్మవారికి వచ్చేసి డై అండ్ అన్న వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే లోపలనే షెడ్ లోపలనే గుడి ఉంది సో ఒకసారి అయితే మీకు గుడి దర్శనం చెప్పిస్తాం ముంగలు చూసుకోవచ్చు సో యా ముంగల గుడిని చూసుకోవచ్చు సో యా ఇదే నాకు చాలా నచ్చిన పాయింట్ అన్న వాళ్ళ లోపలని గుడి అయితే ఉంది సో ఇంకా చూసుకుందాం ఒకసారి ఇక్కడ అయితే దీనికైతే ముంగల చూస్తున్నాం ఐడల్కి అయితే బ్యాక్ డ్రాప్ అయితే లేదు సో చాలా డిఫరెంట్ ఉంది యూజువల్ అయితే మనం అన్ని ఐడల్స్ ఇప్పుదాకా చూసినాం అన్ని బ్యాక్ డ్రాప్ ఉంది కానీ దీనికైతే మన కిరీటం దగ్గరనే చక్రం వచ్చింది సో యా బేసికలీ మన సూర్యప్రభ వచ్చింది అండ్ బయట ఇప్పుడు ఇంకో ఐడియల్ ఉంది సో యా ఇదే చూసుకోవచ్చు బేసికలీ ఎన్నికలైతే మనం మచ్చరాని వచ్చినాయి అట్లనే స్నేక్స్ వచ్చినాయి నేను నేరుగా ఒక 10 స్నేక్స్ అట్లనే అమ్మవారు అగైన్ సింహం మీద అయితే కూర్చొని సో యా మంచి అనిపిస్తుంది వీళ్ళ దగ్గర ఫేస్ గణేష్ కన్నా మాత కన్నా చాలా క్యూట్ ఫేస్ వస్తుంది చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ వ్యూ చూపిస్తాం ఒకసారి మీకు సో యా ఇదే అండ్ యా ఓవరాల్ అయితే ఇక్కడ పనులు అయితే ఇవే నడుస్తున్నాయి అండ్ చాలా రిచ్ కలర్స్ అయితే వేసినారు రిచ్ లుక్ ఇస్తుంది అమ్మవారు చాలా బేసికలీ సాచురేషన్స్ ఉన్న కలర్ అనే ఇంకోటి ఇది బ్యాక్ డ్రాప్ అయితే దీనికైతే డిఫరెంట్గా ఉంది సో నా ప్రకారం వీళ్ళైతే బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మీద చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ సూర్యప్రభ వచ్చింది బ్యాక్ డ్రాప్లో సో ఒకసారి అయితే అన్నదారు తెలుసుకుందాం ఇంకేమైనా బుకింగ్స్ ఉన్నాయి కాజ్ ఇంకో ఫెస్టివల్ రాని ఇంకో 2-3 డేస్ ఉన్నాయి సో ఇలా చూసుకోవచ్చు అక్కడ కటింగ్ అయితే నడుస్తుంది అండ్ ఇక్కడ మొత్తం పిఓపిలో గడ్డి కలిపి ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో నా ప్రకారం ఇది ఇట్లా తీసి ఇక్కడొస్తే చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ అండ్ అయితే ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ అని కట్ చేస్తారు సో దీని తర్వాత ఇంకా ఎక్స్ట్రా గడ్డి కనిపిస్తుంది కదా సో దాన్ని అయితే ఇంకా మంట సో బేసికలీ ఫైర్ గ్యాస్తో మొత్తం అయితే చేసి అండ్ ఫర్దర్గా మొత్తం పెండింగ్ ఫస్ట్ కోట్ కొట్టి సెకండ్ కోట్ ఇంకా ప్రాసెస్ మొత్తం నడుస్తుంది చూసుకోవచ్చు ఎంతమంది అయితే కంటిన్యూస్ వస్తూనే ఉన్నారు దర్శనం బేసికలీ విగ్రహాలు బుక్ చేసుకొని అండ్ ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ చేయడానికి ఒక 5-6 మెంబర్స్ అయితే పనిచేస్తున్నారు ఒకటైతే పిఓపి కలుగుతుంది ఇంకోటి గడ్డి యాడ్ చేయడం అండ్ ఆల్ సో యా అన్న కూడా ఇక్కడ ఉన్న అన్నదానం ఒకసారి తెలుసుకుందాం రామ్ రామ్ బియా జయ శ్రీరామ్ సో యా అన్న చెప్పాలి వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ ఎపిసోడ్ లో చూసినప్పుడు అయితే గరుడ్ మహారాజ్ కి మీరు మొత్తం మేకింగ్ అయితే చేస్తున్నారు కానీ మంచి చాలా మంచి అనిపిస్తుంది అన్న విగ్రహం అయితే నాకు కూడా పర్సనల్ మస్తు నచ్చింది అండ్ కలర్స్ ఎట్లా అన్న చాలా సాచురేషన్ ఉన్న కలర్స్ కనిపిస్తున్నాయి చాలా రిచ్ లుక్ ఇస్తున్నాయి కలర్స్ కూడా కలర్స్ క్యా బ్రైట్ కలర్స్ చల్తే మాతాకు జాదాతర్ బ్రైట్ కలర్స్ చల్తే ఓకే ఓకే బ్రైట్ రేనా ఓకే ఆర్ అబ్ కి ఏ జరా నయా కాన్సెప్ట్ నికాలేనా ఈ గిల్ యా యా उसके कलर के कॉम्बिनेशन के डार्क और लाइट का कॉम्बिनेशन देख के करना पड़ता है ओके ओके सो చాలా మంచి అనిపిస్తుంది అండ్ ప్రతొక్క అమ్మవారికి ఎట్లా అన్నమల కలర్స్ ఎట్లా వెరీ వెరీ డిఫరెంట్ हां వెరైటీ రతే వో जैसे चॉइस एक्चुअली क्या है साड़ी का चॉइस रहता ओके कोई ग्रीन बोलता कोई ब्लू बोलता कोई येलो बोलता ओके नॉर्मली क्या है वो लोग साड़ी डाल लेते बट चॉइस रखते ओके ओके సో అన్న మన బ్యాక్ డ్రాప్స్ కూడా మీరు ఏమైనా చాయిసెస్ ఇచ్చారు ఎందుకంటే లోపల కూడా మనకు 2-3 వెరైటీస్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి సో అవి క్యా హోతా బోలే తో హమారే పాస్ ఎక్ రూల్స్ హై కరీంనగర్ మే దే దియే సో దూసరా నహీ దేతే ఓకే సో తో ఉస్కో జరా చేంజ్ కర్కే దేతే ఓకే ఓకే సేమ్ పీస్ ఎక్ డిస్ట్రిక్ట్ కో నహీ దేతే
आजू बाजू नहीं देते, तो उसके थोड़ा डिफरेंट रहना बोल के माता में थोड़ा अपडेट करते हैं, कस्टमाइज कर देते हैं। ओके ओके ओके। सो अन्ना इनके मैंने बुकिंग्स इसको ना रहा है, मैंने अडॉस नहीं इनका नहीं नहीं मैं ऑलरेडी मैं क्या लिमिटेड बुकिंग रहती मेरी। ओके। और ज्यादातर डिस्ट्रिक्ट जाता माल। ओके। सिटी थोड़ा बहुत जाता खत्म कर देते, ज्यादा नहीं रहता मेरे पास। ओके। लिमिटेड ही रहता आपके पास, लिमिटेड एडिशन पूरा। ओके। सो भैया अभी माता जी का तो चलो हो ही गया अभी जैसे, तो फिर भैया आप जैसे गणेशों में भी अपना बहुत डिमांड रहता है अपने मूर्तियों का, सो मूर्तियों का गणेश का कब से शुरू करोगे अगर अगले साल किसी को भी से इन्फॉर्मेशन देना हो तो? जनवरी से मॉडलिंग चालू हो जाती है, जनवरी फरवरी से मॉडलिंग चालू हो जाती है। ओके ओके। सो बुकिंग्स वहां से लेना शुरू कर देते हैं? लेते हैं बस, कोई स्पेशल ऑर्डर आया तो लेते हैं। ओके। जून जुलाई से बुकिंग नॉर्मली बुकिंग चालू होती है। ओके ओके। जून जुलाई से अगर किसी को जल्दी आके कुछ ऑर्डर देना रहा तो मई अप्रैल मई तक दे सकते हैं। ओके ओके। सो या फ्रेंड्स इधे ध्रुव सिंह कलाकार वाला दिखर उन्ना अपडेट है, सुभाष भाई चला मंचे थे रेस्पॉन्स इधर पर तो सारी। सो या मतलब अभी चूसकोच वर्क्स अभी चूपना प्रस्ताव के अभी सोल्ड आउट अंट। सो या वीडियो एवर क्या वीडियो नचुटे लाइक चेक शेयर अट्ठा चैनल को सब्सक्राइब चेस। सो या कल नेक्स्ट वीडियो, जय हिंद जय भारत जय श्री गणेश जय माता दी जय भवानी जय भवानी।